గద్దరేసుకున్న ఇంజనీరు అతడురా బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా కంటి పాప తానై కాపాడుకునే నేతరా చెదిరిపోని చిరునవ్వు రూపం కలవాడురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా ఉరకలేసి ఉవ్వెత్తున నడిసినవు తెలంగాణ ధ్యేయంగా తెగించి పోరాడినవు కేసీఆర్ పిలుపుతోని విజయం మోగించినవు జిల్లా ఏ మురిసిపోయే మెజారిటీ పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు కేసీఆర్ వెంట నిలిసి నీళ్ల బాధ తీర్చినవు పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా ప్రేమగల్లోనే ప్రశాంతురెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా పిలవగానే పలికేటి గుణమే నీకున్నది అన్నా అంటూ పిలిచే ప్రేమ జనం కున్నది ప్రతి గడపన తోరణమై నీడగ నిలిచున్నవు బాలుకొండ ప్రజల వెన్ను ధన్నై నీ ఉన్నవు అభివృద్ధికి నీ అడుగు ముందే నిలుసున్నది అభివృద్ధికి నీ అడుగు ముందే నిలుసున్నది ప్రతి ఒక్కరి నవ్వుల్లో నీపై ప్రేమున్నది ప్రశాంతురెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా ప్రేమగల్లోనే ప్రశాంతురెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా యాదాద్రి నరసన్నకు సేవలనందిస్తివి అమరవీరుల స్థూపము సుందరమవుతున్నది అంబేద్కర్ విగ్రహము పనులను వస్తుంటివి సచివాలయము మూల స్తంభము నువ్వైతివి నమ్మకం అంటే వేముల ప్రశాంతయి నిలిసినవు నమ్మకం అంటే వేముల ప్రశాంతయి నిలిసినవు కేసీఆర్ సారుకు చేతోడుగా నువ్వు నిలిసినవు ప్రశాంతురెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా ప్రేమగల్లోనే ప్రశాంతురెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా గుండె ఒకటి చేసి నీ వెంటే ఉంటాము నిత్యం నీ నీడలాగా అడుగులు వేస్తుంటాము బాలుకొండ రాత మార్చ జెండ ఎగర వేసినవు బరాబరి మళ్ళీ నీదేలే విజయము బిఆర్ఎస్ జెండాను ఎత్తుకొని వస్తున్నాం బిఆర్ఎస్ జెండాను ఎత్తుకొని వస్తున్నాం వేముల ప్రశాంతన్న దేహాట్రిక్ విజయము ప్రశాంతురెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా ప్రేమగల్లోనే ప్రశాంతురెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నీవన్నా భవితవ్యం నువ్వు మార్చగా మా బతుకుల్లో బాధలన్నీ నువ్వు తీర్చగా పాల్కొండ భవితవ్యం నువ్వు మార్చగా మా బ్రతుకుల్లో బాధలన్నీ నువ్వు తీర్చగా పల్లె పల్లె కదులుతోంది ప్రశాంతన్న నీ కోసం
ప్రతి గొంతులో పలుకుతోంది ప్రశాంతన్న నినాదం ప్రశాంతన్న నినాదం మా వేముల ప్రశాంతన్న మమ్మీలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్న ముందు నీళ్లున్నా ఒడిసి పట్టేదెవరని కాకతీయ కాల్వ నీరు వాడుకునేదెలాగని అనునిత్యం ఆలోచించి టక్కూరువాడ సంఘ సభ్యులందరికీ మోర్తాడు గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు వేదిక మీద ఉన్నటువంటి మోర్తాడు గ్రామ ప్రజలకు మోర్తాడు గ్రామ ప్రజాప్రతినిధులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2,90,00,000 రూపాయలతో అంటే దాదాపు 3 కోట్ల రూపాయలతో టక్కూరువాడ రైతన్నల కోరిక మేరకు ఇక్కడి నుంచి వాగొడ్డు దానక రోడ్ వేసుకోవడం కోసం భూమి పూజ చేసుకోవడం జరిగింది. కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. తొందరలోనే పనులు కూడా మొదలైతే మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా. నన్ను హైదరాబాద్లో టక్కూరువాడ సంఘ సభ్యులందరూ వచ్చి 3 కోరికలు కోరినారు. ఒకటేమో ఈ రోడ్డు కోరినారు, చేస్తా అని చెప్పిన ఇవాళ అది నిజమైంది. రెండోది శ్మశాన వాటిక ఒకటి ఉన్నది, దాంట్లో ప్లాట్ఫామ్లు అవి కావాలన్నారు. అయితే గవర్నమెంటు 3వది ఇస్తే మన దాంట్లో పెట్టిద్దామని అనుకున్నా, కానీ 3వది గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి నా ఎమ్మెల్యే ఫండ్లో నుంచే తొందరలోనే ప్లాట్ఫామ్ కొరకు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. 3వ కోరిక కోరినారు, మీకు ఒక కుంట ఉన్నది, కుంటలకు నీళ్ళు రావాలని అన్నారు. కుంటలకు నీళ్లు నేను ముందు కూడా చెప్పిన మన ప్యాకేజ్ 21 అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అది నీళ్లు రావటాని కోసమని 3 పంప్ హౌజ్లు ఉండే, 3 పంప్ హౌజ్లు కూడా పూర్తయిపోయినాయి. మింట్రాస్పెరీలో పూర్తయిపోయింది, ఆడ సారంగపూర్ దగ్గర పూర్తయిపోయింది. ఇట్లా ఆ బినోల దగ్గర ఏదైతే అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తామో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నుండి అది కూడా పూర్తయిపోయింది. 3 పూర్తయిపోయినాయి. మెయిన్ పైప్ లైన్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం కావాల్సింది ఏంటి అంటే ఆ ప్యాకేజ్ మంచి గిన్నె ఉంటుంది. దయచేసి ఆ కార్యక్రమంలో మనకు ఏం రూపొందించబడ్డదంటే ప్రతి 3 ఎకరాలకు ఒక అవుట్లెట్ ఇస్తారు. అంటే మన ఇంటింటికి మిషన్ భగీరథ నల్ల ఎట్లయితే ఉన్నదో సేమ్ అదే సిస్టమ్ అన్నట్టు. అది కూడా పైప్ లైన్ల ద్వారా పోచంపాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఇంట్లో నల్ల ఎట్లయితే పెట్టామో సేమ్ అది కింద పైప్ లైను. మంచినీళ్ళ కోసం తెచ్చింది ఫీటు పైప్ లైను. ఇప్పుడు పొలాల కోసం తెచ్చింది 3 మీటర్ల పైప్ లైన్, అంటే 9 ఫీట్ల పైప్ లైన్ పెద్దది. కారు కూడా పోతుంది ఆ పైప్ లైన్లకి వెళ్ళి, అది వేసుడు అయిపోయింది. దాంట్లోకి వెళ్ళి వచ్చి సేమ్ 3 ఎకరాలకు ఒక నల్ల పెట్టినట్టు ఒక నల్ల పెడతారన్నారు. అది కార్యక్రమం. పెద్ద పైప్ లైన్ అయిపోయింది, మన పొలాలకు వచ్చే పైప్ లైన్లు వేయటానికి మనం అవకాశం ఇస్తలేం వాళ్ళకు, కాంట్రాక్టర్లకు. ఎందుకంటే మన వర్షాలు మంచిగా పడుతున్నాయి, మనం దనుక పంటలు వేస్తున్నాం జరిగింది. ఇప్పుడు వర్షాలు లేనప్పుడు మనకు ఇబ్బంది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆ పైప్ లైన్ ఎక్కడైతే పోతుందో అది నేను ఆఫీసర్లను తెప్పించి మీకు చెప్పిస్తా, మీ సంఘంలో కూర్చుండ పెడతా. మీ సంఘంలో అది ఎక్కడ ఏ భూమిలోకి వెళ్ళిపోతుందో వాళ్ళు చెప్తారు. ఆ పైప్ లైన్ పోయే మందము ఒక్క పంట వదిలేయాలి. ఒక పంట వదిలేస్తే నేను పైప్ లైన్ వేస్తే మీకు ఇక బాధ ఉండదు. ఇది మీరు నాకు
సపోర్ట్ చేస్తే ఆ పని జరుగుతుంది. ఇక కుంటలు అంటవా, ఫస్ట్ అయితే మూడెకరాలకు ఒక నల్ల చూద్దాం మనం, అది ఎట్లా వస్తుంది ఏమొస్తుంది, ఒకటి రెండు సీజన్లు చూద్దాం. అది మంచిగా రాలేదనుకుంటే డైరెక్ట్ కుంటలు నేపిస్తాం అదే పైప్లైన్ తోటి, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మనకు మంచిగా మూడెకరాలకు ఒక నల్ల తిరిగి రాంగ మనం ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఆ కుంటల నీళ్ళు పడితే, కుంటల పడితే ఒకటి బోర్ వచ్చే బోర్ రాకపోయా, ఇవన్నీ ఉంటాయి కదా. కొద్ది ఎత్తు మీద ఉన్నోడికి బోర్లో నీళ్ళు రావు, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ప్యాకేజ్ 21 నేను ఆలోచన చేసింది ఏంటంటే, నేను ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాను నాకు వేరే పని లేదు కదా, నేను ఆలోచన చేసింది ఏంటంటే ఇటు దిక్కి వాగున్నది, ఈ వాగులో చెక్ డ్యాంలు కట్టుకుంటే నీళ్ళ నాపుకుంటే ఇక్కడ ఇటు దిక్కున్న వాళ్ళందరికీ మంచిగా అయిపోతుంది, ఎటు దిక్కున్న వాళ్ళకి ప్యాకేజ్ 21 తోటి ఆ సదుపాయం చేస్తే వాళ్ళకు మంచిగా అయిపోతుంది నా ఆలోచన. ఈ వాగుల పని అయిపోయింది, ఇప్పుడు వాగుల పని అయిపోయింది. మొన్న వర్షాలు మంచిగా పడ్డాయి, నీళ్ళు ఆగినాయి, బోర్లలో నీళ్ళు వచ్చినాయి. ఇలా వర్షాలు పడకున్నా కానీ వాగుల నీళ్ళు వేసే ఏర్పాటు కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇదే ప్యాకేజ్ 21 పెద్ద పైప్లైన్లు వాగులలో కూడా అవుట్లెట్ పెట్టించిన, ఈ వాగులో నీళ్ళు వేపించే కార్యక్రమం కూడా ప్రయత్నం చేస్తున్నా, సక్సెస్ అయితే అని భగవంతుని కోరుకుందా. ఇక వారం రోజులనే నేను కూడా 2-3 రోజులనే కూడా వేద్దామా అని ఒక ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ అది సక్సెస్ అయితే వాగు వారకున్నా అని ఒకసారి మనం ప్యాకేజ్ 21 నీళ్ళతోటే వాగు వారియచ్చు. అట్లా వారించుకుంటామంటే ఒక సీజన్ వెళ్ళిపోతుంది మనకి, ఇటు దిక్కు డోకా లేదు. ఈ పై దిక్కు ప్యాకేజ్ 21 తోటి మనం అవి పైపులు వేయడానికి మనం ఆలోచన చేయాలి, ఇవ్వాలని అవకాశం ఇవ్వాలి కాంట్రాక్టర్లకి. నేను మీ తక్కువవాడ సంఘంలోకే పంపిస్తా, ఇంజనీర్లను పంపిస్తా, కాంట్రాక్టర్ని పంపిస్తా, వాళ్ళు ఏ భూములకు వెళ్ళి పైప్ లైన్ పోతుందో చెప్తే, ఒక్కసారి పైప్ లైన్ కిందికి వెళ్ళిపోయిందంటే ఇక మనకేం బాధలేదు, ఇక మళ్ళీ పైన వ్యవసాయం చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి దాంతో ఆ సాగునీటి సమస్య కూడా మీకు తీరిపోతుంది. ఇప్పుడు నా బాధ్యత అని మీరు మూడు అడిగిర్రు, మూడు కూడా రెండు వేసేసిన, ఇంకోటి కూడా మీ చేయలనే ఉన్నది. మీరు ఓకే అంటే నాకు కూడా, నేను కూడా చేపెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఇట్లా ఈ విషయాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి ఇట్లా తనలాడుతుంటే ఇంకొక ఆయన పెద్ద నేను అమెరికాలో మాట్లాడాను, ఈ 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు తెలంగాణలో ఎవరికి, 95% మందికి 3 ఎకరాలే ఉంటుంది, 1 ఎకరం నీళ్ళు వారియడానికి 1 గంట కరెంట్ ఇస్తే చాలు, చాలా గంట ఎకరంకు చాలని చెప్పాను, రైతులు చెప్పాలా, నేను నువ్వు చెప్తే ఎట్లా చాలా, మరి ఆయన గంటనే చాలంటాడు, ఆయన గంట చాలు, 3 గంటలు ఇస్తే చాలు కరెంటు. ఈ కేసీఆర్ పిసలేసి 24 గంటలు ఇస్తున్నాడు అని చెప్పన్న మాట మాట్లాడుతుండ ఆయన. 3 గంటలు కాకపోతే 8 గంటలు ఇస్తే మహా ఎక్కువ అని అంటున్నాడు మళ్ళీ ఇంకో మాట. అంటే ఏందన్నట్టు, ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైంది, ఇదే 8 గంటలు అన్నారు, పొద్దుగాల 3-4 గంటలు, రాత్రి తెల్లదాకా 3-4 గంటలు, అంతే జరిగింది కదా. ఏమైంది 3-4 గంటలు, తెల్లదాకా పోడు, ఒడ్డు మీద వండు, పాము గుట్టే, తేలు గుట్టే, కట్కేద్దామని 7 పెడితే ఆయనతో తెల్లందాకా షాక్ కొట్టే, మళ్ళా అవి కావాలి. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు ఆ పెద్ద మనిషి, మళ్ళా 8 గంటల కరెంటు చాలు అని అంటున్నాడు. ఆలోచన చేయాలి ఒకసారి, మనం మొత్తం కరెంట్ ఉండాలని ఎందుకు అన్నాడంటే, కేసీఆర్ 3 గంటలే 4 గంటలే అన్నాం అనుకో, అందరం ఒకటేసారి ఒత్తుతాం, ఒత్తుతే ఏమవుతుంది, లోడ్ అంతా ఒకటేసారి పడుతుంది, పడి లో వోల్టేజ్ అవుతుంది, లో వోల్టేజ్ అయితే మళ్ళీ మోటార్లు కాలిపోవడు, మళ్ళీ సేమ్ కథ అన్నట్టుగా. అందుకోసమనే మొత్తం కరెంటు ఎల్లప్పుడు ఉంచితే ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోయి, ఎవరు అవసరం తగ్గట్టు వాళ్ళు పోయి పారించుకుంటే లోడు సమానం ఉంటుంది, ఒకటేసారి లోడ్ పడదు. ఆ ఉద్దేశంతో కేసీఆర్ మనకి 24 గంటల కరెంటు పెట్టి పెడితే ఈ ప్రభుత్వడేమో ఇక ఒకటంటే ఒకటంటాడు. ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు, ఏది మనకు పనికొచ్చేది, ఏది మనకు పనికిరాదు అని ఆలోచించేది మనమే. మన రైతులకే మర్చిపోయినామా మనం ఎన్ని బాధలు? 3 గంటలు 4 గంటలు కరెంటు ఉంటే, పొద్దుగాల 3-4 గంటలు, రాత్రి 3-4 గంటలు కరెంటు ఉన్నప్పుడు ఇంట్లో సంతం బామ్మర్ది బిడ్డ పెళ్ళైనా కానీ ఇంట్లో భార్యనో భర్తనో పోవాలి పెళ్ళికి, ఎవరో ఒకళ్ళు పారేయడానికి ఇంట్లోనే ఉండాలి, కరెంటు మోటార్ కాడ ఉండాలి.
అయిందా మనం అన్ని అనుభవమే కదా మనకు అవి, మళ్ళీ తెచ్చుకుందామా పరిస్థితులు? ఆలోచన చేయండి దయచేసి. నేను ఏమంటా అంటే, రైతు అన్నం పెట్టేటోడు, రైతు అంటే గౌరవం ఉంటుంది అందరికి. ఎవరినేమన్నా రైతునేమనదు, ఎందుకంటే కష్టపడి మొత్తం దేశానికి అన్నం పెట్టాడు రైతు అని చెప్పి ఒక గౌరవం. రైతే అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే పరిస్థితి వస్తే అది గౌరవమా రైతుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మన రైతులలో పార్టీలు ఎందుకుండాలి? మన రైతులలో కులాలు ఎందుకుండాలి? రైతులందరం ఒకటే కులం. బావుల నీరు వారి బోర్లలో నీళ్ళు వస్తే గీ కులమైన కత్తా గీ కులంలో రాను అంటారు ఆ నీళ్ళు. ఎవరి భూమి ఉంటే వాళ్ళకి వస్తుంది బోర్లల్లో. ఈ పార్ట్ అయినా రాకుండా ఆ పార్ట్ అయినా వస్తుందా? ఇప్పుడు నేను చెక్ డ్యాంలు కట్టించిన నీళ్ళు ఆగినాయాడ, ఇటు 2 కిలోమీటర్ల బోర్లు అన్నిట్లో కూడా నీళ్లు మంచిగా వస్తాయి. ఏ ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నీళ్లు టీఆర్ఎస్ బోర్లలోకే పోతామని నీళ్ళు పోతాయి అట్లా పోతాయి అట్లా? ఎవరి బోరు ఉంటే ఆ బోర్లోకి పోతాయి నీళ్లు. నేను నీళ్ళు అట్లుండకుండేనా? ఇప్పుడు వాగొట్టుకు ఓళ్ళది ఉంటే కాళ్ళ అంటే నీళ్ళు పోతాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, నీళ్ళకి ఎట్లనైతే కులం తెలదో, కరెంటుకి ఎట్లనైతే కులం తెలదో, మన రైతుకి ఎందుకు కులము పార్టీలు ఉండాలి? ఏ నాయకుడైతే మనకు పనిచేసి పెడతాడో ఆ నాయకుడిని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా. దానికి పార్టీలతో ఏం సంబంధం మనకు? ఒకసారి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. రాత్రి పండుకునే ముందు ఒక 10 నిమిషాలు భార్యాభర్త ఇద్దరు కూర్చొని మనకి అకౌంట్లలో రైతు బంధు టంగు టంగు మన ఎట్లా పడ్డాయని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ బోర్లలో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి గుర్తు చేసుకుంటే, అవునా కాదా? అవునా కాదా? వడ్లు ఊరూర వాడవాడ కొనుగోలు కేంద్రాలు పెట్టి, తక్కువవాడ సంఘంలో ఒక కొనుగోలు కేంద్రం, పెద్దవాడ సంఘంలో ఒక కొనుగోలు కేంద్రం, ఎల్లాలాడగట్టు కొనుగోలు కేంద్రం, ఇట్లా సంఘాల వారిగా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొని 10-15 రోజుల లోపలనే బ్యాంకులలో అకౌంట్లలో పైసలు పడతా ఉన్నాయి. అవునా కాదా? 9 ఏళ్ల క్రితం బడ్డయాట్ల బ్యాంకులలో అకౌంట్లలో. మరి మనకి ఎందుకు ఉండాలి రైతు అనేవాడికి పార్టీలు ఎందుకు, కులాలు ఎందుకు? రైతుకు ఎవరు లాభం చేస్తే వాళ్ళ దిక్కే మనం ఉండాలి, అంతేనా కాదా? కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా. తక్కువవాడ సభ్యులు కూడా నేను ఇంతకుముందు చెప్పిన నీళ్ల వసతి విషయంలో ఒకసారి కూసోరి నేను ఇంజనీర్లను పంపిస్తా, కాంట్రాక్టర్ని కూడా పంపిస్తా. వాళ్ళు ఏ మొత్తం ఊరంతా వారాయి కదా పైప్ లైన్లు. ఒక దగ్గరికి వెళ్ళి ఒక డిఐ పైప్ లైన్ పోతుంది, పోయినాక మళ్ళీ అన్ని చిన్న చిన్నవి పోతాయి. చిన్న చిన్నవి అంటే మన ఒడ్డంత మందం ఇస్తుంది వాళ్ళకి, అంతే, ఎక్కువ అవసరం లేదు. అట్లా భూమి కూడా ఎక్కువ ఖరాబ్ అయ్యేది ఉండదు, ఏమి ఉండదు. పెద్ద పైప్ లైన్ పని అయిపోయిందిగా, ఇప్పుడు చిన్న పైప్ లైన్లే. మీరు అర్థం చేసుకొని కొద్దిగా ఇక మీరు నెల 2 నెలలు టైం ఇచ్చి, ఇక మా 2 నెలలు టైం ఇస్తున్నాం మేము, మా టక్కూరు వాడే మీరు చేసి పెట్టారు అని అంటే నేను చేయించే బాధ్యత నాది, ఓకేనా? ఇక అంతేగాని ఇప్పుడు నాకు మక్కేస్తా, నేను పొలం వేస్తా, వారమే టైం ఉన్నది అంటే వాడు కూడా చేయలేడు. కాంట్రాక్టర్ కూడా చేయాలి కదా, అది పచ్చిగుంటే బండి పోదు, వాన్ ప్రాబ్లమ్స్ వాడుకుంటాయి. కాబట్టి ఒకసారి కూర్చొని అర్థం చేసుకోరు దయచేసి. తప్పకుండా మీకు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నేనున్న రోజులు మీకు నీటి ఇబ్బంది లేకుండా నేను చూసే బాధ్యత నాది. అన్ని రకాలుగా రైతుల కోసం పనిచేసినందుకే నేనున్నా. నేను వచ్చిందే, నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిందే, ఉద్యమంలో పనిచేసిందే రైతన్నల కోసం. మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా రైతుల కోసం ఆలోచించేవాడు. కాబట్టి నేను కూడా రైతు బిడ్డనే, దేశంలో పుట్టినోనే. కాబట్టి రైతుకు నష్టం చేసే పని నేను కానీ కేసీఆర్ కానీ కలలో కూడా ఊహించము అని చెప్పి మీ అందరికీ నేను మరొక్కసారి మనవి చేస్తూ, మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఇటనే ఉంచుకొని నేను మీకు ఇంకా సేవ చేసే భాగ్యం నాకు మున్ముందు కూడా కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇప్పుడు ఇంకొక మాట మీకు కావాలి. ఇప్పుడు మనకు ప్యాకేజ్ 21లో పైపుల ద్వారా నీళ్లు రావాలన్నా, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ నడవాలన్నా, ఏం కావాలన్నా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీళ్లు ఉండాలి.
ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి, పైన మహారాష్ట్రకి వెళ్ళి రావాలి. మహారాష్ట్రలో వర్షాలు పడతలేవు, నీళ్ళు వస్తలేవు. అప్పుడు ఏం చేయాలి? కాళేశ్వరం ప్రాజెక్టులో నుంచి కింది నుంచి 300 కిలోమీటర్ల కింది నుంచి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీళ్లు పోసే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇవాళకి 6వ రోజు నడుస్తూనే ఉన్నాయి మోటార్లు. అంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీళ్లుంటేనే మన బతుకు. ఆడికెళ్ళే మనకి ఏమొచ్చినా, చౌట్పల్లి హనుమంత్ రెడ్డి నడిచినా, ప్యాకేజ్ 21 నడిచినా, నేను రేపు బావుల నీళ్లు పోపించే కార్యక్రమం చేసినా, ఏదైనా మన తల్లి అది ఎస్ఆర్ఎస్పి, దాంట్లో నీళ్లు ఉండాలి. అయితే ఇప్పుడు వానలు పడలేవు, మహారాష్ట్రలో వానలు పడలేవు, పైనుంచి నీళ్ళు వస్తలేవు కాబట్టి కింది నుంచి తీసుకుపోదామని కేసీఆర్ ప్రయత్నం చేస్తాడు. 6 రోజులైంది నీళ్లు పోస్తున్నమాట. 6 రోజుల నుంచి కమరపల్లి మండలం వాళ్ళు రోజు 2-3 ఊర్లలో బస్సులు పెట్టుకొని పోయి చూస్తాను. మీ మోర్తాడు కూడా నేను బస్సులు పంపిస్తా. మీది కూడా ఏదో టైం పెట్టినాం 19వ తారీఖు. ఈ మోర్తాడు ఊరులో ఎప్పుడు ఉన్నది? 20వ తారీఖు. ఈ నెల 20వ తారీఖు మీ టక్కూరు సంఘం కూడా ఒక బస్సు పెడతాం. బద్దంవాడకు బస్సు పెడతాం, ఎల్లాలవాడకు బస్సు పెడతాం. మీరు కూడా రావాలి కొంతమంది ఆడవాళ్ళు. వీళ్ళు కొద్దిగా అడ్డిటి ఉంటారు. వీళ్ళంతా అర్థమయ్యి అర్థం కానట్టు ప్రయత్నం చేస్తారు వీళ్ళు. మీ దయచేసి మీరన్నా అర్థం చేసుకోరు, ఇట్లా చెప్పురు. మీరు కళ్ళారా చూడురాడ జరుగుతున్నది ఏందో. కేసీఆర్ ఎంత ప్రయత్నం చేసి ఏం చేసిండో మీరు ఒక్కసారి ఆడ పోయి చూస్తే, మీ కళ్ళారా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. లఫంగ మాటలు ఇవన్నీ ఏం నమ్మద్దు. మీరు దయచేసి లఫంగ మాటలు నమ్మద్దు. మీ కళ్ళతోటే మీరు చూడరు. మీరు చూసి కిందికెళ్ళి ఎట్లొస్తున్నాయి పైకి నీళ్ళు అనే విషయం చూసి ఆడ నుంచి మళ్ళీ ఇటెట్లా తెచ్చుకుందామో ఏర్పాటు చేసుకొని, నేను చెప్పినట్టు మీరు ఒకసారి కూర్చొని మీ దాంట్లోకి వెళ్ళి పైప్ లైన్ లేపించుకుంటే ఈ సీజన్ కాకుండా వచ్చే సీజన్ నుంచి అన్నా కానీ మనకు డోకా లేదు. ఎందుకంటే పంపవలు అయిపోయినా అన్నీ అయిపోయినాయి, నీళ్ళు మనకు రెడీ ఉన్నాయి. మన పైప్ లైన్ లేపించుకుంటే మనకు బాకీ కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.